అంటే మెయిన్ గా రాహుల్ రామకృష్ణ గారు లేకపోతే ప్రియదర్శి గారు చాలా పిక్యులర్ వాయిసెస్, అసలు ఇండస్ట్రీలో ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కువగా వీటిని ట్రై చేయరు. బట్ మీరు రాహుల్ రామకృష్ణ గారి నుంచే మంచి కాంప్లిమెంట్స్, అసలు అది ఎలా జరిగింది రాహుల్ రామకృష్ణ గారితో మెయిన్ గా? యాక్చువల్ గా అది కోవిడ్ టైంలో నేను ఆయన అర్జున్ రెడ్డి సీన్ ని నేను ఒక దానికి ఒక రెప్లికా చేశానండి, అంటే కోవిడ్ గురించి చేసి ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టాను అన్నమాట. అది ట్విట్టర్లో పెట్టంగానే ఈవెన్ చాలా మంది పాపం ఫ్యాన్స్ చాలా మంది ఎవరైతే రీట్వీట్ చేసి రాహుల్ రామకృష్ణ గారు ట్యాగ్ చేసి సీ దిస్ బ్రో సీ దిస్ బ్రో సీ దిస్ బ్రో అని చెప్పి చాలా మంది పెట్టేసారు. చూసారు ఆయన, దట్ వాస్ పర్ఫెక్ట్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు అన్నమాట. అర్జున్ రెడ్డిలో రాహుల్ రామకృష్ణ గారు వాయిస్ తీసుకుంటే, అరే ఎదురాడుగుతా ఎంతసేపు బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయతీలు అది కాదరాడా తెలవగలుగుతా, నీతో స్నేహం ఎట్లుంటుందో తెలుసారా, నా మూత్రాన్ని నా నెత్తి మీద పోసుకున్నట్టు ఉంటుంది, చూసేట వాళ్ళకి గలీజ్ గా ఉంటదేమో కానీ నాకైతే భలే వెచ్చకుంటుంది రా భయ్, ఇట్లా ఆయన వాయిస్ అనమాట. అదే గీత గోవిందన్ అనుకోండి, ఆయన తాగి మాట్లాడే డిక్షన్ ఉంటుంది ఒకటి, అరే బావా ఏ కాదురా ఆ పిల్ల ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ దాకా వచ్చిందంటే షీ డీప్లీ లవ్స్ యూ బావా, నువ్వైతే లావు చెప్తా, అరే లాగినవా లేదా చెప్పరా, నువ్వు లాగినవా లేదా, ఇట్లా ఆయన వాయిస్. మొన్న జాతి రత్న వెళ్తే, అరే నా వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా వీడికి వెళ్ళి, ఇట్లా ఆయన వాయిస్ అనమాట.